हाई फ्रेंड्स मन वीडियो सेल फोन टवर् इंटीदे मन के लासेस वस्ताई अंत दाने वाल अडवांटेजेस अं डिसअडवांटेजेस एटो मुझे दीन वल्ल उठे अडवांटेज टवर्स इंटीदे प्रती ने अटे आ फोन टवर् कंपनी अतो अंत ये नैटवर्क अतो आ नैटवर्क मन ओटो तारीख वस्तु रेंट डबूल अड़गल टेंशन मन को खचिता टाइम टू टाइम मन अकाउंट की क्रेडिट अत सो इदे अन्ट अडवांटेज सो इन मन दी पक्न पड़ते मिगलवी डिसअडवांटेजेस अवेटो दाते मुझे मैं इनफर्मेस स्टडी इंडिया चैनल अने वे सैटी जरिए अच्छे असल विषय डिसेंबर 2020 राजस्थान लोनी गंगापूर अने सिटी वार्ड नंबर 3 प्राइवेट बिल्डिंग मीद ఒక సెల్ ఫోన్ కంపెనీ టవర్ ని ఇన్స్టాల్ చేయడానికి అయితే వచ్చింది. అయితే దానికి అక్కడ ఉన్న జనాలందరూ కలిసి ది చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి కన్సల్ట్ అయ్యారు. అయితే దీన్ని ఇండియా స్టడీ ఛానల్ అనే ఒక వెబ్సైట్ లో కూడా క్వశ్చన్ చేశారన్నమాట. అయితే కొంతమంది వ్యక్తులు స్టడీ ఇండియా అనే ఛానల్లో ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ సెల్ ఫోన్ టవర్ ఎక్కడ పెడతారో ఆ చుట్టుపక్కల రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. మేజర్గా ఎవరైతే ఈ సెల్ ఫోన్ టవర్కి 300 కిలోమీటర్ల సరౌండింగ్స్లో ఉంటారో వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు. దీనివల్ల ఎయిర్ పాయిజన్ కూడా జరుగుతుంది అన్నమాట. సెల్ ఫోన్ టవర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఒక మీటర్కి 600 మిల్లీవాట్ రేడియేషన్ స్థాయిలోనే ఉండాలి. కానీ ఇప్పుడున్న నెట్వర్క్ కంపెనీస్ వాటిని స్థాయిని మించి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని పంపిస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ మన ఇంటి మీద టవర్ పెట్టడానికి నెలకి 40,000 50,000 వారికి బాగా అవసరం ఉంటే అవసరమైతే 100,000 రూపాయలు కూడా ఆ ఇంటి ఓనర్కి రెంట్ ఇచ్చి పెడుతున్నారు. అందువల్ల మనం ఏం జరిగినా పర్లేదు అని వాళ్ళకి పర్మిషన్ అయితే ఇస్తున్నాం, మన ఇంటి మీద వాళ్ళు టవర్స్ అయితే పెట్టుకుంటున్నారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని కంపెనీస్ అయితే ఇల్లీగల్గా అంటే ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా తాటి చెట్లు ఇంటిపైన ఉండే వాటర్ ట్యాంకుల మీద స్ట్రీట్ లైట్లు ఉండే కరెంట్ పోల్స్ మీద ఇల్లీగల్గా యాంటీనాస్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు ఈ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ మనం ఫేస్ చేసే కొన్ని ఇబ్బందులు తెలుసుకుందాం. ఇందులో ఒకటి మనం మెమొరీ లాస్ అవ్వడం, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే ఏదైనా ఒక పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం, అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే తిన్నది సరిగ్గా అరగకపోవడం లాంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరైతే ఈ టవర్స్ చుట్టుపక్కల ఉంటున్నారో వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ ఎఫెక్ట్స్ని 2 కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఒకటి థర్మల్ ఎఫెక్ట్ అండ్ 2వది నాన్ థర్మల్ ఎఫెక్ట్. ముందుగా థర్మల్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. సో నేను చెప్పినట్టు ఎవరైతే ఈ టవర్ చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకి కళ్ళు మండటం, ఇంకా బాగా అలసటగా అనిపించడం అండ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఇకపోతే నాన్ థర్మల్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీటి దగ్గర నివసిస్తారో అందులోనూ మేజర్గా ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లల స్కల్ చాలా పల్చగా ఉంటుంది అన్నమాట, అంటే చాలా డెలికేట్గా ఉంటుంది. సో అందువల్ల వాళ్ళకి రేడియేషన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ రేడియేషన్ వల్ల పక్షులు పెట్టే గుడ్లు వాటిపై పొర డ్యామేజ్ అవ్వడం వల్ల పక్షులు నాశనంపై కూడా మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనుషులకు ఉన్న దురాశ, డబ్బు పిచ్చి వల్ల ఇది జరుగుతుంది. ఇప్పుడు జనరేషన్కి మొబైల్స్ చాలా అవసరం కాబట్టి టవర్స్ని ఇంటి మీద పెట్టడం కంటే డెడికేటెడ్గా వాటికి సిగ్నల్ టవర్స్ నిర్మించడం వల్ల కొంచెం జాగ్రత్త పడవచ్చు. ఎందుకంటే ఒక సెల్ ఫోన్ టవర్ హైట్ వచ్చేసి 100 నుంచి 150 అడుగుల ఎత్తులో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇదంతా అవ్వడానికి 24 నుంచి 25 లక్షలు ఖర్చు అవుతుంది. దీన్ని తీసుకొచ్చి కేవలం 12 అడుగులు ఎత్తుండే మన ఇంటి మీద, అదే ఒకవేళ 2 స్టేర్స్ అనుకోండి, 24 అడుగులు ఉండే ఇంటి మీద పెడితే ఎంత ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మనకు ఎఫెక్ట్ అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. చివరిగా కంక్లూజన్ ఏంటంటే ఈ టవర్స్ని ఇంటి మీద పెట్టుకున్న వారి పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అయితే యాంటీ రేడియేషన్కి సంబంధించిన కొన్ని థింగ్స్ లైక్ గ్లాస్ విండోస్, గ్లాస్ డోర్స్ లేదా ఫైబర్ గ్లాస్ని వాడటం వల్ల రేడియేషన్ కొంచెం తగ్గించుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఇన్ఫో ఫర్ టుడే. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఇన్ఫోటాప్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.